లో నిధి, యాక్టింగ్ లో నిధి, హైట్ లో గ్లామర్ లో లైక్ డైలాగ్ మాడ్యులేషన్ లో అండ్ ఎక్స్ప్రెషన్స్ లో అన్నిట్లో నిధినే. సో నిధి అగర్వాల్ ని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. డబ్బులు తీసుకోవడంలో కూడా నిధినే అని బ్రహ్మాజీ గారు చెప్తున్నారండి. ఓకే, సో నిధి అగర్వాల్ ని ద బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెస్ నిధి అగర్వాల్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. జీవితంలో ఎప్పుడు కొరియర్లు మారిపోకూడదండి బాబు, అడ్రస్లు కరెక్ట్గా ఇవ్వాలి, మారిపోతే జీవితమే మారిపోతుందని ఈ సినిమా తేల్చి చెప్పేసింది. అలా మారిపోయిన రోల్లో ఆయన కనిపించారు. మైమ్ గోపి గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాను. ఐ రిక్వెస్ట్ గోపీజీ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. బేసిక్గా అందరు యాంకర్స్ ఆయన పేరు తీసుకునేటప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ ఎప్పటి నుంచో చేస్తున్నారు అని అంటూ ఉంటాం. కానీ ఆయన ఎప్పటి నుంచి చేసినా ఎప్పుడు వచ్చినా అంతే లేటెస్ట్గా చేస్తూ ఉంటారు. ఆ తరమైనా ఈ తరమైనా ఏ తరమైనా ఆయన మాత్రం ఆయన ఓన్ ఒక ట్రెండ్ని క్రియేట్ చేసేస్తూ ఉంటారు. ఆయనే బ్రహ్మాజీ గారు. ఐ రిక్వెస్ట్ బ్రహ్మాజీ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. చూసారా ఆ స్మార్ట్నెస్, చూసారా ఆయన? నాకు తెలిసి అన్ని డైట్లు ఆయనే చేస్తూ ఉంటారేమో. కీటో డైట్, ఆ డైట్, ఈ డైట్, ఏ డైట్, ఎప్పుడు 100 గ్రాములు పెరగడం కూడా చూడలేదు నేనైతే. ఎలా అండి ఇలా మెయింటైన్ చేస్తారు? ఇక్కడికి వచ్చిన తర్వాత అడుగుదాం. అదే అంటే వాళ్ళేమో అనుకున్నాను. అయ్యయ్యో, ఓకే. ఓ సో ఎస్, నెక్స్ట్ యూనో నాకు ఆయన ఫిల్టర్ కాఫీ చాలా చాలా ఫేమస్ అండి సినిమాల్లో, అంటే సినిమా షూటింగ్ లొకేషన్స్లో. ఆయన ఒక కాఫీ లాంటి మనిషి అనమాట. అలా మంచి కాఫీలో ఎలా అయితే మనం ఆనందాన్ని ఇస్తూ ఉంటుందో ఆయన రోల్ కూడా అంతే. ఆయన నవ్వించగలరు, ఏడిపించగలరు, ఏమైనా చేయగలరు అండ్ అవార్డులు అన్నీ అందేసుకోగలుగుతారు అనమాట. ఆయనే నరేష్ గారు. ఐ రిక్వెస్ట్ నరేష్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఇందులో అసలు ఆయన ఓపెనింగ్ సీన్ అయితే భయపెట్టగలరు. ఏ పాడి లిరిక్స్ ఇచ్చిన రోల్ రైడా ఇక్కడెక్కడో మాస్క్ వేసుకుంటే కనిపెట్టడం కష్టం డ్యూడ్.